కేసు పెట్టామని అంటా ఉన్నారు, కేసు పెట్టామని అంటా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మరి కేసు పెట్టినప్పుడు ఈ కేసులో ఉట్టిగా జిలాన్ అనే ఒక వ్యక్తి మీదనే కేసు పెట్టి వదిలేయడం ఏమిటి? ఈ ఫోటో ఏమిటి? ఈ ఫోటో కనపడటం లేదా? సాక్షాత్తు స్థానిక ఎమ్మెల్యే భార్యకు కేక్ తినిపిస్తా ఉన్నాడు ఈ చంపిన వ్యక్తి, జిలాన్ అనే వ్యక్తి. అంటే వీళ్ళ మధ్య సంబంధాలు ఎంత బలంగా ఉన్నాయి అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనాలు కావాలనా? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే భార్యకు కేక్ తినిపిస్తా ఉన్నాడు. లోకేష్ పుట్టినరోజు నాడున, లోకేష్ పుట్టినరోజు నాడున వీళ్ళు కేక్ కట్ చేయడము, ఆ కేక్ మళ్ళీ ఈ జిలాన్ అనే వ్యక్తి ఎమ్మెల్యే భార్య కేక్ తినిపించడం. మరి ఇంత దారుణమైన ఇంత సత్సంబంధాలు కలిగిన వీళ్ళు, ఇంత సత్సంబంధాలు కలిగిన వీళ్ళు, ఇది ఎమ్మెల్యేతో ఫోటో. ఈ అయ్యూబ్ ఖాన్ తో ఫోటోలు ఇవన్నీ. ఇది షమీమ్ ఖాన్ తో ఫోటోలు. మరి వీళ్ళెవరు కేసులో ఎందుకు లేరు? వీళ్ళందరి మీద కేసు ఎందుకు పెట్టలేదు? ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉంటుందా? ఇంతటితో ఆగిపోవడం లేదు. మిథున్ రెడ్డి విషయం కూడా నిన్న కూడా మీరంతా చూశారు మీ కళ్ళతో. సాక్షాత్తు ఒక సిట్టింగ్ ఎంపీ తన నియోజకవర్గంలో తను తిరగకూడదా? తుంగనూరు అనేది తన నియోజకవర్గం, తన పార్లమెంట్ సెగ్మెంట్ లో ఒక నియోజకవర్గం పొంగనూరు. ఆ పొంగనూరుకు ఎమ్మెల్యే వాళ్ళ నాయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆ నియోజకవర్గంలో తాను రెడ్డప్ప అని చిత్తూరుకు సంబంధించిన ఎక్స్ఎంపీ, ఆయన కూడా పొంగనూరులో నివాసుడు. ఆయన ఇంట్లో కూర్చొని ఉంటే ఏకంగా ఇంటిని దిగ్బంధం చేసి, ఇంటి మీద రాళ్లు వేసి, కారును ధ్వంసం చేసి, రెడ్డప్ప కారును కాల్ చేసి పోలీసుల సమక్షంలోనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయేనంటే, ఇంతకన్నా దారుణంగా లా అండ్ ఆర్డర్ పరిస్థితి, ఇంతకన్నా దారుణంగా దిగజారిపోయిన పరిస్థితి ఎక్కడైనా కనిపిస్తుందా? దొంగ కేసులు పెడతా ఉన్నారు, పోలీసులను ప్రేక్షక పాత్రగా పోషించే కార్యక్రమం చేయిస్తా ఉన్నారు. చివరికి ఏ స్థాయిలోకి లా అండ్ ఆర్డర్ వెళ్ళిపోతా ఉంది అంటే, లా అండ్ ఆర్డర్ గురించి పట్టించుకునే పరిస్థితిలో పోలీసులు ఎవరూ లేరు. లా అండ్ ఆర్డర్ ఏ స్థాయిలో వెళ్ళిపోతా ఉందనంటే, చివరికి అమ్మాయిల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, పోలీసులు ఎవరూ పట్టించుకోవడం లేదు. అగత్యాలు జరుగుతూ ఉన్నా కూడా ఎవరు పోలీసులు పట్టించుకోవడం లేదు. పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది? చంద్రబాబు నాయుడు పట్టించుకోవద్దని చెప్తా ఉన్నాడు కదా అని చెప్పి వదిలేసిన పరిస్థితులు. నేను అడుగుతా ఉన్నా, ఇదే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళని చంపండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళని కొట్టండి, తెలుగుదేశం లబ్ధిదారులకు మేలు చేయకుండా వదిలేయండి అని ఏ రోజు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు. ప్రతి అక్క చెల్లెమ్మ కూడా బయటికి పోతే తన ఫోన్లో దిశ ఆపుండేది. ఆపదలో ఉంటే ఐదు సార్లు ఫోన్ షేక్ చేసినా లేదా ఎస్ఓఎస్ బటన్ నొక్కితే చాలు, పోలీసులు వెంటనే వచ్చి అక్క ఏమైంది అని చెప్పి తోడుగా ఉండే పరిస్థితులు గతం. ఈరోజు పరిస్థితులు ఏమిటి? లా అండ్ ఆర్డర్ పూర్తిగా దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు ఈ మాదిరిగా జరుగుతూ ఉంది? కారణం, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తప్పుడు మాటలు చెప్పి, తప్పుడు వాగ్దానాలు చేసి, ప్రజలను మోసం చేసి, ప్రజలకు ఆశ కల్పించి తాను ముఖ్యమంత్రి పదవిలోకి ఎక్కాడు. నేను అడుగుతా ఉన్నాను, ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే జగన్ ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే
గత 5 సంవత్సరాల పాలన చూడండి. ప్రతి క్వార్టరు ఆ 3 నెలలు అయిపోయిన వెంటనే విద్యా దీవెన మరుసటి క్వార్టర్లో వచ్చేది. ఈరోజు జనవరి, ఫిబ్రవరి, మార్చు క్వార్టర్ విద్యా దీవెన పోయింది. ఏప్రిల్, మే, జూన్, ఇప్పుడు మళ్ళీ జూలైలో ఉన్నాం. 2 క్వార్టర్లు విద్యా దీవెన అనేది బకాయిలు. జగనే ఉండింటే విద్యా దీవెన అన్నది ప్రతి 3 నెలలకు ఒకసారి, 3 నెలలు అయిపోయిన వెంటనే జగన్ ఇచ్చేవాడు, తల్లులకు ఇచ్చేవాడు, పిల్లలకు మేలు చేసేవాడు. ప్రతి ఏప్రిల్లో జగనే ఉండింటే వసతి దీవెన, వసతి దీవెన ప్రతి ఏప్రిల్లో ఒక ఇన్స్టాల్మెంట్, వసతి దీవెనకు సంబంధించిన ఒక ఇన్స్టాల్మెంట్ ప్రతి తల్లి ఖాతాలోనూ పడి ఉండేది. జగనే ఉండి ఉండింటే ఈ పాటికే రైతు భరోసా రైతన్నలకు వచ్చి ఉండేది. ప్రతి సంవత్సరం జగన్ జూన్లో రైతు భరోసా అమౌంట్ ప్రతి రైతుకు క్యాలెండర్ పెట్టి మరీ ఇచ్చాడు. జగనే ఉండి ఉండింటే అమ్మఒడి డబ్బులు ఈ పాటికి తల్లులకు వచ్చి ఉండేటివి. ప్రతి సంవత్సరం ప్రతి జూన్లోనూ అమ్మఒడి డబ్బులు తల్లులకు వచ్చిన పరిస్థితులు. జగనే ఉండి ఉండింటే ప్రతి ఏప్రిల్లో మహిళలకు సంబంధించి, అక్కచెల్లెమ్మలకు సంబంధించిన 0 వడ్డీ డబ్బు ఈ పాటికి వచ్చి ఉండేది. జగనే ఉండుంటే మత్స్యకార భరోసా అన్నది ప్రతి ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 మధ్యలో క్రమం తప్పకుండా జగన్ మత్స్యకారులకు తోడుగా ఉంటూ మత్స్యకార భరోసా ఇచ్చాడు. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోవడం, చంద్రబాబు నాయుడు చెప్పిన అబద్ధపు మాటలతో ఈరోజు ప్రతి అక్క చెల్లెమ్మ ఎదురు చూస్తూ ఉంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు అన్న మాట, జగన్ అయితే కేవలం 15,000 మాత్రమే ఇస్తాడు పిల్లల్ని బడికి పంపిస్తే, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే 15,000 నీకు, 15,000 నీకు, 15,000 నీకు, 15,000 నీకు, 15,000 నీకు, 4 ఉన్నారా మీ ఇంట్లో పిల్లలు, 60,000 మళ్ళా ఇంట్లో వాళ్ళ అమ్మను చూపించి నీకు 18,000. ఇవన్నీ మాటలు మాట్లాడి ఈరోజు ప్రతి అక్క అడుగుతా ఉంది, ఎన్నికలప్పుడు చెప్పిన మాట ఏంది? ప్రతి 18 సంవత్సరాలు నిండిన ప్రతి వయసు గల అక్క, 18 నుంచి 59 సంవత్సరాలు గల వయసు గల అక్కకు, అక్క చెల్లెమ్మకు ప్రతి నెల 1,500 ఇస్తానన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఓటర్ల జాబితా తెలుసు మీకు, 4,12,00,000 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్ల జాబితా అంటే దాని అర్థం ఏమిటి? దాని అర్థం వాళ్ళందరూ కూడా 18 సంవత్సరాలు పైబడిన వయసు పడిన వాళ్ళనే కదా దాని అర్థము.